హాయండి, నేను మీ మహేష్. మీరు గనక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెంటనే పక్కనున్నటువంటి గంట సింబల్ని నొక్కగలరు. దీని ద్వారా మేము అప్లోడ్ చేసేటువంటి వీడియోలు మీకు వెను వెంటనే నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, మీరు వీడియోలో గమనిస్తున్నటువంటి ల్యాండ్ అంతా కూడా రాజన్న సిసిల జిల్లాకి సంబంధించినటువంటి ల్యాండ్. ఇది గంభీరవపేట మండలికి సంబంధించినటువంటి ల్యాండ్. గంభీరవపేట మండలం నుంచి సుమారుగా 7 నుండి 8 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. ఈ ల్యాండ్ యొక్క పూర్తి విస్తీర్ణం 3 ఎకరాలు. ఈ ల్యాండ్కి చుట్టూ 3 వైపులా మనకు సిసి రోడ్లు అనేటువంటివి వేయబడి ఉంటాయి. ఊరికి చాలా దగ్గరగా ఉంటుందండి. ఒక సైడు ఉన్నటువంటి రోడ్డు పక్కన దాదాపు అన్ని ఇళ్ళే ఉంటాయి, మీరు కూడా వీడియోలో గమనించవచ్చు. అదేవిధంగా 2వ సైడ్ కూడా సిసి రోడ్ ఉంటుంది, 3వ సైడ్ కూడా డాంబర్ రోడ్ అనేటువంటిది ఉంటుంది. వెనకాల సైడ్ మాత్రం వేరే వాళ్ళ పొలం ఉంటుందండి. వెంచర్కి చాలా బాగా పనిచేస్తుంది. డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్గా ఉన్నాయి, పూర్తిగా పట్టాలండి. ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ లిటిగేషన్స్ కానీ లేవు. డాక్యుమెంట్స్ అన్ని దాదాపుగా క్లియరే ఉన్నాయి. ఈ మొత్తం ల్యాండ్లో 2 బోర్లు ఉన్నాయండి. ఆ బోర్ల ద్వారానే ఈ ల్యాండ్ మొత్తం కూడా కల్టివేషన్ చేయబడుతుంది. ఇప్పుడు కూడా ఈ యొక్క ల్యాండ్లో కొంత భాగం మాత్రమే వరి పంట వేసి ఉండడం, వేయడం, అదేవిధంగా క్రాప్ తీయడం కూడా జరిగింది. దాదాపుగా ఈ ల్యాండ్ అంతా కూడా కల్టివేషన్ చేయబడుతుంది. కానీ ఈసారి కేసీఆర్ వడ్లు కొనము అని చెప్పడం వల్ల దాదాపుగా కొంత భూమి బీడు భూమిగానే ఉంచారు, అంటే వరి పంట వేయలేరండి. ఈ ల్యాండ్ అంతా కూడా వరి పంటకు చాలా అనుకూలంగా ఉంటుంది. రోడ్ సైడ్ ఉంది కాబట్టి ఎలాంటి బిజినెస్ చేసుకోవడానికైనా అవకాశం ఉంటుంది. కానీ పౌల్ట్రీ ఫామ్ వేసుకోవడానికైతే పర్మిషన్ అయితే దొరకదండి. ఇళ్ళకి చాలా దగ్గరగా ఉంటుంది, కనీసం 20 మీటర్లు కూడా ఉండవు ఒక ఇల్లుకి ఒక ఇల్లు. ఈ ప్లేస్కి మధ్య ఉండేటువంటి దూరము. ప్రాపర్టీ అంతా కూడా రెడ్డీస్ ప్రాపర్టీ అండి. ప్రాబ్లం అయితే ఏమీ లేదు. తెలంగాణ ప్రభుత్వం వారు జారీ చేసినటువంటి కొత్త పాస్ పుస్తకాలు కూడా ఉన్నాయి. రైతు బంధు, రైతు బీమా కూడా వర్తించబడుతున్నటువంటి ల్యాండ్. ఈ యొక్క భూమి చుట్టూ కూడా రోడ్డు ఉండడం, రోడ్డుకి పక్కన కనీలు వేసి ఫెన్సింగ్ వేసి ఉండడం కూడా మీరు గమనించవచ్చు. కొంత దూరం వరకు అయితే జాలి ఫెన్సింగ్ ఉంది, మరి కొంత దూరం మామూలు తీగ ఫెన్సింగ్ మాత్రమే ఉందండి. అది మీరు వీడియోలో కూడా గమనించవచ్చు. కాబట్టి ఈ ల్యాండ్ ఎవరైతే కొనాలి అనేటువంటి ఆసక్తి ఉందో వారు మా యొక్క నెంబర్ ఈ వీడియో టైటిల్లో కానీ వీడియో డిస్క్రిప్షన్లో కానీ మా యొక్క నెంబర్ ఉంటుందండి, ఆ నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు పూర్తి వివరాలు తెలియజేయబడతాయి. అదేవిధంగా రేట్ విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. చాలామంది రేటు మెన్షన్ చేయట్లేదు, రేటు మెన్షన్ చేయట్లేదు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో మీరు మాకు ఒకసారి కాల్ చేసినట్లయితే మీకు రేటు వివరాలు కూడా తెలియజేయబడతాయి. కాబట్టి ఇప్పటికీ కూడా మా ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.